మీరు చూస్తే స్టాక్ అమ్మిన అనుకోండి, ఇంకొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి అది ఇంకా తగ్గుతుంది. రిసీవబుల్స్ వచ్చినాయి అనుకోండి, అది దాదాపు 10,000 కు 5,000 కోట్లకో తగ్గిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, అదేవిధంగా మా నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ప్రభుత్వం యొక్క వాదన శుద్ధ తప్పు. కేవలం స్థూలంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న రుణాలు, ఇవి కూడా లాంగ్ టర్మ్ రుణాలు, ఇవి అన్ని కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. పుట్టబోయే బిడ్డ మీద అప్పు పెట్టినారు, ప్రతి మనిషి మీద అప్పు పెట్టినారు అనేది మాట్లాడినారో అది శుద్ధ తప్పు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు ఆర్టీసీ అప్పుల గురించి. ఆర్టీసీ అప్పు లేదో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే చేసినట్టు ఇవాళ ఒక పేపర్ రాసింది, మేడ్చల్లో భూములు తనఖా పెట్టినారు అని చెప్పి అడ్డంగా రాస్తున్నారు. ఆర్టీసీ అనే కార్పొరేషన్ భూములు ఉన్నాయి హైదరాబాద్ నడిబొడ్డులోని, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్తో సహా విలువైన భూములు ఎన్నో ఉన్నాయి, అవి కార్పొరేషన్ ఆస్తులు. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకుని కార్పొరేషన్ లోన్ తెచ్చుకుంటే కూడా అది ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే అప్పుల పాలు చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫ్ సఫిషియంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ సప్లైస్ కానీ, ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ, జెన్కో కానీ, ఇవన్నింటిని కూడా కలిపి లేని అప్పులు ఉన్నట్టుగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, దీన్ని రాష్ట్ర ప్రజలు, మా నాయకులు, మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి గ్రహించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే, ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది శుద్ధ తప్పు. తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం. మేము చెప్పిన ప్రతి లెక్క, ఇదేదో నాసంత కవిత్వమో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో, మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు, వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్న మరి లెక్కలే అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ అనే అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవి మత్సుకుని నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నా, అక్కడ మీరు చూస్తున్నారు ఆకాశమంత ఎత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల సమున్నత ఒక దళితుల ఆత్మగౌరవానికి, రాష్ట్రంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ఆస్తికి ఎట్లా విలువ కడతారు మీరు, దాన్ని ఎట్లా కొలుస్తారు, ఏ లెక్కన కొలుస్తారు, ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక మాట కూడా మీకు చెప్పాలా, వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే 60 ఏళ్ల ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది. 60 ఏళ్లలో వాళ్ళ లెక్క ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 498,000 కోట్లు ఖర్చు పెట్టిన 60 ఏళ్లలో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా 41.68% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక్కడ మేధావులు, విఘ్నులు, మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారైతే మీకు తెలుస్తుంది, మీకు యాదుకుంటుంది. ఆనాడు 56లో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి, తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్. ఆ రోజు మరి ఆ లెక్కన తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు, ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు 68లో ఉద్యమం వచ్చింది. ఉద్యమం వస్తే అప్పటి ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు లలిత్ కమిటీ, జస్టిస్ లలిత్ కమిటీ, జస్టిస్ లలిత్ గారు సరే, ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన, లలిత్ కుమార్ కమిటీ. ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడు తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, ఇప్పటికే డైవర్షన్ అయింది అని. లలిత్ కుమార్ కమిటీ ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి, కాగ్ హెడ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తెలిసి చెప్పారు. అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ వేసినారు, జస్టిస్ వశిష్ఠ భార్గవ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ గారు ఆయనని ఇంకో కమిటీ వేస్తే
ఆయన కూడా తేల్చిండు, తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, మళ్ళిస్తున్నారు అని. అందుకే ఈ శ్వేతపత్రంలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి తప్పు.